అన్నాడు, ఎలక తీసి అన్నాడు, డాన్సులు చెప్పులు సాంగ్ వేసినారు. ఇందులో అది కూడా వస్తుందే సీనిలతో కనిపించుకున్నాయి. అప్పుడెప్పుడు చూసాను ఎవరైన ఏమున్నావే సీనిలా ఏమున్నావు. బాగా ఆడుకున్నాడు, తెగ ఆడుకున్నాడు, రెండు ఫ్యామిలీలతో ఆట తెగ ఆడిచ్చాడు. రాము రమేష్ కామెడీ అతను కొట్టాడు, అలగలగలేదు. అచ్చలు అయిపోయి మళ్ళీ జోకులు వేసినాడు, పంచులు వేసినాడు. అది రవితే గారి డైలాగ్ ఉంటది, ఎవరైనా ఆరింటికి టపాసులు కాలుస్తారు, కొంతమంది ఆరాటం లేక ఆరాటం ఆగలేక నాలుగింటికే బాంబులు కాలుస్తారు. ఇలాంటోడే కనిసి ఉంటది సూపర్ క్యాప్టర్ రవితే సార్ ఈ డైలాగ్. గతవాదంతా ప్రతి డైలాగ్ ప్రతి ఎలివేషన్ సూపర్ ఇట్టు, రెండు క్యారెక్టర్లు ఎలివేషన్ ఉంటది. వచ్చాక ట్విస్ట్ మీకు ఎండింగ్ లో అర్థమవుతుంది. అందుకోద్ది ఇంటర్వెల్ లో చెప్పలేని ట్విస్ట్, ఇంటర్వెల్ లో ఏదో అయిపోయింది చూడాలి సినిమా అంతా ఇక్కడ అయిపోయిందట అనిపిస్తుంది. అది అయిపోదు, వంటది అక్కడే కథ ఉంటది. చింతాక సాంగ్ ఎలా ఉంది? చింతాక చింతాక చదిపోదు, నేను స్వతంత్ర ఏదో అవుతాను. చింతాక 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 అది ఏదో ఏదో అవుతాండి. ఓ స్టీలర్ నీ మీద ప్రేమ అవుతాండి. చింతాక 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 ఓ స్టీలర్ నన్ను నవ్వు చెయ్యి నీకు నువ్వే ఎచ్చి ప్రపంచాన్ని. సుకుమార్ అన్న స్టోరీ ఎలా రాశాడు మరి? సుకుమార్ అన్నయ్య అప్ప అలగలగా రాయలేదు నాడు, ఎలా తీశారు ఆ ప్రాస వ్యాస ద్యాస దోస అన్ని కదా అందులో ఎట్టినారు. యూత్ కి బాగా ఉందా? యూత్ కి ఇన్స్పిరేషన్ రవితేజ్ అన్నయ్య, టైమింగ్ కామెడీ యాంగిల్ ఎవరిస్తారు? అలగలేదు రైటర్ మంచి కాన్సెప్ట్. సాంగ్లు అయితే అదిరిపోయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ దాకా ఒకటి ఇష్టం, రెండు విష్ణు ఇష్టం. తిరగ తీసి ఎరగ తీసి పరగ తీసి అరగ తీసి కరగ తీసి అరగ తీసినారు.